ముందుగా దోసకాయ పచ్చడి కోసం పొయ్యి మీద స్టాండ్ పెట్టి దోసకాయ 6 పచ్చి మిరపకాయలు 2 టమాటాలు సన్న సెగన పెట్టి కాల్చుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ కాల్చాలండి మాడిపోకుండా అవి పక్కకి తీసి పెట్టుకోవాలి కొంచెం చింతపండు తీసుకొని పొయ్యి మీద సన్న సెగన పెట్టాలి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా చల్లారని ఇవ్వాలండి ఫస్ట్ తర్వాత పచ్చి మిరపకాయ తొడిగాలు తీసుకోవాలి టమాటా వల్చుకోవాలి దోసకాయ కూడా పొట్టు తీసేయాలి నీట్గా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ కల్లుప్పు వేయాలండి చింతపండు పచ్చి మిరపకాయలు టమాటా పీసెస్ దోసకాయ పీసెస్ మొత్తం మిక్సీ జార్ లో వేసేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి పూర్తిగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా నలగనివ్వాలండి ఇదంతా ఒక గిన్నెలో వేసేసి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే గనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే ఫర్దర్ గా నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి కోవాలి ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మినపప్పు 3 1/2 స్పూన్స్ వేసేసి ఎండుమిర్చి ఒక 2 తుంపి వేయాలండి ఇంగువ కొద్దిగా వేయాలి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి ఇప్పుడు తాలింపు వేగినాక కొత్తిమీర వేసి కలబెట్టేసి అది దోసకాయ పచ్చడి నూరుకున్నాం కదా ఈ మిశ్రమంలో వేసేసి కలబెట్టేయాలి ఇంతేనండి చాలా సింపుల్ గా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి తింటే ఇలా కాల్చుకొని పొయ్యి మీద తింటే ఆ టేస్టే చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుందన్నమాట పచ్చిదాంతో చేసే కన్నా మీరు కూడా ట్రై చేస్తారు